అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో తులసి పూజ ఏ విధంగా చేయాలి, అలాగే తులసి గురించి మరికొన్ని విషయాలు, తులసి కథ అనేది ఒకటి ప్రాచీనంలో ఉందండి, అది కూడా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి విషయాలైన ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా కార్తీక మాసంలో తులసి పూజ ఎలా చేయాలి. తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం, అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు. తులసి లేని ఇల్లు కళావిహీనం అని చెప్పారు. తులసి పత్రాలు అమృతంతో సమానం. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టు చూసినచో ముల్లోకాల్లో సమస్త తీర్థమును దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో లక్ష్మీనారాయణులు తులసి కోటలో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఈ కారణంగా కార్తీకంలో తులసి పూజ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని స్పష్టం చేయబడుతుంది. ఇంటికి తులసి రక్షణ కవచమని, కోరికలు నెరవేర్చే కల్పవృక్షంతో సమానమని అంటారు. కార్తీక మాసంలో తులసి పూజ ఎంతో విశిష్టతమైనది. ఆ తులసి కోటలో ఆ మహావిష్ణువు కొలువై ఉంటాడు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని, దేవుని మందిరం దగ్గర కూడా శుభ్రం చేసుకుని, తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలి. కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దీపం వెలిగించినట్లయితే ఆ మహావిష్ణువుకు చెందుతుంది. ఆ మహావిష్ణువుని మనం కార్తీక మాసంలో కార్తీక దామోదరుడుగా పూజిస్తాం. కాబట్టి కార్తీక నక్షత్రాలు ఉన్నప్పుడు వెలిగిస్తే మంచిది. తెల్లవారుతున్నప్పుడు పెట్టినటువంటి దీపం ఈశ్వరుడికి చెందుతుంది. అందుకే ముందే తులసి కోట ముందు దీపం పెడుతూ ఉంటారు చాలామంది. కార్తీక మాసంలో తులసి కోట ముందు కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ విధంగా పూజ చేసుకుంటారు. కొంచెం పసుపు తీసుకుని గణపతిగా భావించి ముద్దగా చేసి పూజిస్తారు. అలాగే కొంచెం మట్టి తీసుకుని ముద్దగా చేసి కార్తీక దామోదరుడుగా భావించి పూజ చేస్తారు. ఈ విధంగా తులసి కోట ముందు ఒక ప్లేట్లో కానీ లేదంటే ఆకులో కానీ పెట్టి పూజిస్తారు. ఇదొక పద్ధతి. ఇంకొంతమంది కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడే తులసి కోటను అంతటిని కూడా శుభ్రం చేసుకుని రెండు దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి దీపం ధూపం చూపించి పూజ చేస్తారు. ఈ విధంగా కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా రెండు విధాలుగా నెల రోజుల పాటు కార్తీక మాసంలో తులసి కోట ముందు పూజ చేస్తారు. నేను మా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటాను అనే విషయాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను తులసికోటను అంతటిని కూడా శుభ్రం చేసుకుని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టి పూలతో అలంకరణ చేసి దీపాలు వెలిగించి తులసి కోటలో నీరు పోస్తూ ఓం గం గణపతి ఏ నమః, ఓం తులసి లక్ష్మీ నమో నమః, ఓం కార్తీక దామోదరాయ నమః అంటూ నీరు పోసి నమస్కారం చేసుకుంటానండి. అలాగే తులసి అష్టోత్తరం మనకి బుక్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలా నేను ఇప్పుడు మనకి ఇప్పుడు ఫోన్స్లో కూడా ఉంటుంది కదండి, తులసి అష్టోత్తరం పెట్టుకుని చదువుకోవచ్చు. నేను నా దగ్గర బుక్ ఉందండి, తులసి అష్టోత్తరం చదువుకుంటాను. ఇలా చదువుకున్న తర్వాత రెండు అక్షంతులను అష్టోత్తరం చదువుతున్నప్పుడు అమ్మవారి ముందు ఉంచుతాను. పూజ అంతా అయిన తర్వాత నేను తల మీద వేసుకుంటానండి. తర్వాత నైవేద్యంగా పాలు కానీ, ఖర్జూరం కానీ, అరటిపండు కానీ, లేదా పాలతో చేసినటువంటి ఎటువంటి ప్రసాదమైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను ఇంట్లో తులసి కోట ముందు పూజ చేసుకుంటానండి కార్తీక మాసంలో. మరి తులసి గురించి మరికొన్ని విషయాలు కూడా మనకి ప్రాచీనంలో ఉన్నాయి కదా, అవి కూడా తెలుసుకుందామండి. మనకి సాంప్రదాయంగా తులసి మొక్కలను ఒక బృందావనంలో పెంచటం, ఆ తులసి కోట దగ్గర నిత్యం దీపం ధూపారాధన, అలాగే స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి, అందులోనూ కార్తీక మాసంలో అది ఇంకా విశేషం. అంత మహత్తరమైన ప్రాధాన్యం తులసికి ఇచ్చారు. తులసి మహత్యం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు స్పష్టంగా చెప్పాయి. తులసి మహత్యం గురించి సాక్షాత్ వ్యాస మహర్షి ధర్మరాజుకి ఇలా చెప్పాడు, సాక్షాత్ బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేనన్నాడు. అయితే ఆయన నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే, కార్తీక మాసంలో తులసి పూజ చేసిన వారు స్వర్గానికి వెళతారు. తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కలను పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించటం, తులసి చెట్టు పెంచటం, తులసి పూసల మాల ధరించటం, తులసి ఆకులను తినటం సమస్త పాపాలు పోతాయి ఇలా చేసినట్టయితే.
యమకింకరులు తులసి చెట్టు సమీపం కూడా రారు. అలాగా మనం తులసి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, అదేవిధంగా ఒక కథ అనేది కూడా మనకి ప్రాచీనంలో ఉందండి, దాని గురించి కూడా తెలుసుకుందాం. హిందూ పురాణాలలో తులసిని బృందాగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుని అందమైన కూతురివిడి. అయితే యువరాణి జలంధర్ను ఆమె పెళ్లాడుతుంది. శివుని మూడో కన్నులోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్కు అపార శక్తి ఉన్నది. జలంధర్ ఎంతో భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి బృందాను ప్రేమిస్తాడు. బృంద మహావిష్ణువు పరమభక్తురాలు. జలంధర్ ఏమో అందరి దేవుళ్లను అసహించుకునేవాడు, కానీ విధి వల్ల ఇద్దరిని పెళ్లాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోతుంది. పరమశివుడు కూడా జలంధర్ను ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివుణ్ణి ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు. ఈ విధంగా దేవతలు జలంధర్ని శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్లారు. విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సంక్షిప్తంలో పెడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం మహావిష్ణువుకి ఒక మాయ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ మా పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు బృంద వద్దకు జలంధర్ని రూపంలో వస్తాడు. బృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అని భావిస్తుంది. మహావిష్ణువు తాకగాని ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నమయ్యి జలంధర్ని బలహీనమవుతాడు. తన తప్పు తెలుసుకుని బృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి బృంద మహావిష్ణువుని శపిస్తుంది. అతని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతమవుతాడు. కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. బృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాల్లో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దురదృష్ట దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరింట్లో ఉంటూ అందరినీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలు అందిస్తుంది. ఇలా మనకి ఇటువంటి కథ అనేది ఒకటి మనకి ప్రాచీనంలో ఉందండి. మనందరం కూడా తెలుసుకున్నాం కదా తులసి గురించి. చాలామందికి ఈ కథ గురించి తెలిసి ఉండదు కదా అని నేను ఈ కథను కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టతతో కూడినటువంటి తులసి పూజ చేయడం మన జన్మజన్మల పుణ్యఫలం అండి. ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసం అంతా కూడా తులసి కోట ముందు దీపం పెడుతూ ఉంటారో వారికి సౌభాగ్యవతిగా ఉండాలని చెప్పి అమ్మవారు ఆశీర్వాదం చేస్తుందని మన శాస్త్రవచనం చెబుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకొని వీలైనంత వరకు కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడే పూజ చేసుకుని మనందరం కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుదాము. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వారి యొక్క సంకల్పాలు ఈ కార్తీక మాసంలో పూజ చేసి నెరవేర్చుకోవాలని, అలాగే మీ సంకల్పం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి ఈ తులసి కోట ముందు పూజ ఏ విధంగా చేయాలని అడిగారు కాబట్టి ఇది కూడా షేర్ చేశానండి. ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఇప్పుడు కూడా మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయండి. అలాగే ఏ నూనెతో పూజ చేయాలి కార్తీక మాసం అంతా కూడా అడిగారు. నువ్వుల నూనెతో చేసుకోవచ్చు అండి. వీలైన వారు ఆవునేతితో చేసినట్లయితే కార్తీక మాసం చాలా మంచిది. లేని వారు కుదరని వారు కూడా నువ్వుల నూనెతో చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు అండి. ఏం పర్వాలేదు, దానికి అభ్యంతరం ఏమీ లేదు. నేను బయట కూడా కనుక్కున్నాను, కొబ్బరి నూనెతో కూడా చేయవచ్చండి, ఏం పర్వాలేదు. అదేవిధంగా తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళొచ్చా దీపం వెలుగుతున్నప్పుడు అని అడుగుతున్నారు. అలాగే ఇలా అమ్మవారి ముందు ఉంచి
మన ఇంటికి నివాసం ఉన్నటువంటి అమ్మవారిగా భావించి మనం అమ్మవారి ముందు నమస్కారం చేసుకుని గుడికి వెళ్ళవచ్చండి. గుడికి వెళ్ళి అక్కడ కూడా మనం ధ్వజస్తంభం దగ్గర అలాగే శివాలయంలోను శివకేశవులు ఇద్దరిని కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా మనకి బుక్స్లో కూడా స్త్రీలకు తులసి ప్రార్థన అని ఉంటుందండి. ఇది చదువుకున్నట్లయితే సౌభాగ్యవతిగా ఉంటుందని ఆ స్త్రీ అని మనకి శాస్త్రవత్తం చెప్తుంది. అలాగే నేను ఈ రోజున పాలను పెట్టుకున్నానండి. పాలు పెట్టుకుంటాం చాలా మంచిది. మళ్ళీ ఇది కూడా అడుగుతున్నారండి, కాచిన పాలు పెట్టాలా లేదంటే పచ్చిపాలు పెట్టాలా అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా. పచ్చిపాలే పెట్టాలండి, కాచిన పాలు పెట్టకూడదు. కాబట్టి నేను ఇక్కడ నేను పచ్చిపాలే పెట్టుకున్నాను. ఈ విధంగా నేను దీపారాధన చేసుకున్నానండి. అలాగే అమ్మవారి యొక్క కథను కూడా మీ అందరికి కూడా చెప్పాను కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద కనుక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కమెంట్ రూపంలో తెలియచేయండి, నేను అక్కడ సమాధానం చెప్తాను. అదేవిధంగా నేను ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్న తర్వాత దీపోదీప నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలాగే విశేషమైన రోజుల్లో తులసి పూజలు కూడా మీ అందరికి కూడా నేను రాబోయే వీడియోస్లో మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను అమ్మవారికి పూజానంతరము ఈ విధంగా మంగళహారతులు అనేవి ఇస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి యాక ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం. మీరు ఎవరైనా సరే ఈ విధంగా కార్తీక మాసంలో పూజ చేసుకున్నట్లయితే నా కమెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఎవరికైనా ఉన్నట్లయితే నాకు అక్కడ పిక్ పోస్ట్ చేయండి. మీ పూజ చేసినటువంటి పిక్స్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.